పిల్లలు, మనం ఈరోజు శతక పద్యాల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మనకున్నటువంటి పాఠ్యభాగం పేరు శతక సుధ. అసలు ఫస్ట్ శతకము అంటే ఏమిటో తెలుసుకుందాం. వంద లేదా వందకు పైన ఉన్నటువంటి పద్యాలు. వందకు పైన అంటే 101 కావచ్చు, 104 కావచ్చు, 108 కావచ్చు. మీకు ఆ శతకాలు కొన్ని తెలిసే ఉంటాయి. ఏంటవి? వేమన శతకాలు, సుమతి శతకాలు, కుమార శతకం, శ్రీకాళహస్తీశ్వర శతకం, భర్తృహరి సుభాషితాలు, భాస్కర శతకం, దాశర శతకం మొదలైనవి. అయితే ఇలా వివిధ కవుల చేత రచించబడిన వివిధ శతకాల నుంచి స్వీకరించబడినటువంటి పద్యాలు, అవన్నీ ఒక చోట పొందుపరిచి మనకి పాఠ్యభాగ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము వివిధ కవులు అన్నాం కదా, వివిధ శతకకర్తల్లో రాసినటువంటి శతకాల్లో నుంచి ఒక్కొక్క శత పద్యాన్ని తీసి మనకి ఈ పాఠ్యభాగంలో ఇచ్చారు. కాబట్టి ఎంతమంది శతకకర్తలు ఉన్నారు, వాళ్ళు రాసినటువంటి శతకాలు ఏంటో వారి గురించి పరిచయం తెలుసుకుందాం. సుమతి శతకం, బద్దెన. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమిడ్చి సుమతి శతకం రాసిన కవి బద్దెన. లౌకిక నీతులు అంటే లోకంలో మనం ఎటువంటి నీతులను పాటించాలి, ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు, మనం ఎలా ఉండాలి, చూడగానే ఎదుటి వాళ్ళని నమ్మచ్చా, నమ్మకూడదా, మోసపోతామా, ఇవన్నీ అందులో పొందుపరిచి సులభంగా కంద పద్యాల్లో వివరించడం జరిగింది బద్దెన. ఇతను వేములవాడ చాళుక్యరాజు భద్రభూపాలుడే బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా రాశాడు. ఇప్పుడు ఇంకొక కవి గురించి తెలుసుకుందాం. శ్రీకాళహస్తీశ్వర శతకము, దూర్జటి. మహాకవి దూర్జటి 16వ శతాబ్దానికి చెందినవాడు. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే అష్టదిగ్గజ కవుల్లో ఈయన కూడా ఒకడు. మీరు వినే ఉంటారు విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించింది శ్రీకృష్ణదేవరాయలని, అతని ఆస్థానంలో అష్టదిగ్గజ కవులు ఉన్నారని. అష్ట అంటే 8 మంది, ఆ 8 మందిలో ఈ దూర్జటి కూడా ఒకరంట. శ్రీకాళహస్తీశ్వర శతకంతో పాటు శ్రీకాళహస్తి మహాత్యము అనే ప్రబంధాన్ని కూడా రాశాడు. అతులిత మాధురి మహిమ కలిగిన వాడని శ్రీకృష్ణదేవరాయలు ఇతడిని ప్రస్తుతించారు. ఇతడు రాసిన శతకం ఏంటి? శ్రీకాళహస్తీశ్వర శతకము. ఇప్పుడు కుమారి శతకం. ఈ శతకాన్ని రాసిన శతకకర్త ఎవరంటే పక్కి వెంకట నరసింహ కవి. పక్కి వెంకట నరసింహ కవి రాసిన కుమారి శతకం తెలుగు శతకాల్లో ప్రసిద్ధమైంది. చిన్న చిన్న పదాలతో ఆధునిక సమాజానికి అవసరమైన నీతులను వెంకట నరసింహ కవి సులభ రీతిలో చెప్పాడన్నమాట. చిన్న చిన్న పదాలతో పద్యం అనేది 4 పాదాలు ఉంటుంది, కానీ అది చదివితే దాని యొక్క అర్థం చాలా పెద్దగా ఉంటుంది. అంటే పెద్ద విషయాన్ని చిన్న చిన్న పదాలతో ఒక పద్యంలో పొందుపరిచి మనకి నీతులను, మనకి సమాజంలో ఇప్పుడు ఉన్న ప్రస్తుత సమాజంలో మనకు అవసరమైన నీతులను ఈయన ఆ పద్యాల్లో పొందుపరచడం జరిగింది. ఇప్పుడు సుభాషిత రత్నావళి. ఇది రాసినటువంటి కవి ఎవరు అంటే ఏనుగు లక్ష్మణ కవి. సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోనికి అనువదించిన కవులలో ఏనుగు లక్ష్మణ కవి ఒకడు. ఈయన పెద్దాపురం సంస్థానంలోని పెద్దాడ గ్రామ నివాసి. సుభాషిత రత్నావళితో పాటు రామేశ్వర మహాత్యము, విశ్వామిత్ర చరిత్రము, గంగా మహాత్యము మొదలైన రచనలు చేశాడు. ప్రజల నాలుకపై నాట్యమాడే సులభమైన రమ్యమైన శైలి ఇతని పద్యాలు ఉంటాయి. అంటే పద్యాలను ప్రజలు చదవడానికి వీలుగా, పాడుకోవడానికి వీలుగా ఇతని యొక్క పద్యాలు ఉంటాయని భావము. ఇప్పుడు ప్రభుతనయ శతకం. ఇది రాసింది కౌకుంట్ల నారాయణరావు గారు. కౌకుంట్ల నారాయణరావు గారు రంగారెడ్డి జిల్లాలోని కౌకుంట్ల గ్రామానికి చెందినవాడట. అందుకనే ఆ గ్రామానికి చెందినవాడు కాబట్టి ఆయన పేరుకు ముందు కౌకుంట్ల నారాయణరావు అని కూడా వచ్చేసింది. తనయ అనే మకుటంతో ఈయన రాసిన
ప్రభుత్వనే శతకం చాలా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మకుటం అనే పదం ఉపయోగించడం జరిగింది. మకుటం అంటే అర్థం కిరీటం, అంటే ప్రతి పద్యానికి మకుటం నాలుగవ పాదంలో ఉంటుంది. అంటే ఒక రాజుగారికి కిరీటం ఎంత హుందాతనాన్ని హోదానిస్తుందో పద్యంలో మకుటం కూడా అంతే. ఉదాహరణకి వేమన శతకం తీసుకుందాం. విశ్వదాభిరామ వినురవేమ అని వస్తుంది, ఎక్కడ పద్యానికి నాలుగవ పాదంలో వస్తుంది. అట్లనే సుమతి శతకాన్ని తీసుకుందాం, బద్దెన రాసినటువంటిది. అక్కడ సుమతి అని నాలుగవ పాదంలో చివర వస్తుంది, ఇది సుమతి శతకానికి మకుటం. ఇలా మకుటము నాలుగవ పాదంలో చివర వస్తుందన్నమాట. గాంధీ తాత శతకం, శిరసి నహల్ కృష్ణమాచార్యులు. శిరసి నహల్ కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా మోర్తాడులో జన్మించాడు. కోరుట్లలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు. ప్రముఖ శతావధానిగా పేరు పొందాడు. ఈయన కళాశాల అభ్యుదయ రామానుజ చరితం, చిత్ర ప్రబంధం అనే రచనలతో పాటు రత్నమాల అనే ఖండకావ్యాన్ని రాశాడు. ఈయన అభినవ కాళిదాస్ అనే బిరుదు కూడా పొందాడు. భరత సింహ శతకం, సూరోజు బాల నరసింహాచారి. సూరోజు బాల నరసింహాచారి నల్గొండ జిల్లా చిన్నకాపర్తి గ్రామానికి చెందినవాడు. కవితా కేతనం బాలను సింహ శతకం, మహేశ్వర శతకం, భగవద్గీత, కందామృతం, వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర మొదలైన పుస్తకాలు రాశాడు. ఇతను సహజ కవిగా ప్రసిద్ధుడు. భవ్య చరిత శతకం, డాక్టర్ టివి నారాయణ. డాక్టర్ టివి నారాయణ హైదరాబాద్ జిల్లాకు చెందినవాడు. ఇతను జూలై 26, 1925లో జన్మించాడు. ఈయన విద్యావేత్తగా, ఆధునిక దార్శనికుడిగా గుర్తింపు పొందాడు. జిల్లా విద్యాశాఖ అధికారిగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడిగా ఆయన సేవలు అందించాడు. జీవన వేదం, ఆర్షపుత్ర శతకం, భవ్య చరిత్ర శతకం, ఆత్మదర్శనం, అమరవాక్ సుధా స్రవంతి మొదలైన ఈయన రచనలు. ఇప్పుడు మనం కవుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు పాఠం ఉద్దేశం గురించి తెలుసుకుందాం. అంటే ఈ పాఠ్యభాగాన్ని ఈ పాఠ్యపుస్తకంలో పొందుపరచడానికి గల కారణం ఏమిటి అనేది పాఠం యొక్క ఉద్దేశం. ఎందుకు అంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఈ పద్యాల్లో నీతిని వారు చదువుకొని మనం ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, ఏది మంచి ఏది చెడు అనే విచక్షణ జ్ఞానాన్ని తెలుసుకుంటారనే సదుద్దేశంతో ఈ శతకాలు ఈ పాఠ్యపుస్తకంలో పెట్టడం జరిగింది. చూడండి, ఇక్కడ విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా ఎదిగేటట్లు చేయడం ఈ పాఠ్యభాగ ఉద్దేశం. ఇప్పుడు ప్రక్రియ చూద్దాం. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందినది. శతకం అంటే 100 పద్యాలు కలది అని అర్థం. కొన్ని శతకాల్లో 100కు పైగా పద్యాలు ఉంటాయి. సాధారణంగా శతక పద్యాలకు మకుటం ఉంటుంది. ఈ పాఠంలో సుమతి, శ్రీకాళహస్తీశ్వర, సుభాషిత రత్నావళి, ప్రభుతనయ, గాంధీ తాత, భరతసింహ, భవ్య చరిత మొదలైన శతకాలు ఉన్నాయి. మొదటి పద్యం చూద్దాం. పరణారి సోదరుడై పరధనమున కాసపడక పరులకు హితుడై పరులుదను బొగడ నెగడగ బరులలిగిన నలుగణతడు పరముడు సుమతి. ఇది సుమతి శతకంలో నుంచి స్వీకరించబడిన పద్యం. ఈ కవి బద్దెన. ఇక్కడ చూడండి, సు అంటే మంచి, మతి అంటే బుద్ధి, మంచి బుద్ధి కలవాడా. పరణారి అంటే పరులు అంటే ఇతర, నారి అంటే స్త్రీ, అంటే స్త్రీలకందరికీ సోదరుడై సోదరునిలా మెలగాలి. అంటే ప్రతి ఒక్క స్త్రీలతో నువ్వు ఎలా మెలగాలి, సోదరుడి వలె మెలగాలి, ఒక అన్నగా తమ్ముడిగా. పరధనమునకు ఆశ పడక అంటే పర అంటే ఇతరులు, ధనము అంటే డబ్బు, ఇతరుల డబ్బుకు నువ్వు ఆశపడకు. పరులకు హితుడై అంటే ఇతరుల మేలు నువ్వు కోరుతూ ఉండాలి. పరులు ధను బొగడ నెగడగా ఇతరులు తనను పొగిడినా పొంగిపోకుండా ఉండాలి. బరులలిగిన నలుగనతడు పరముడు సుమతి, ఇతరులు తనపై కోప్పట్ట తాను వారి మీద కోప్పడకుండా ఉండాలి, ఇటివాడు అందరికంటే గొప్పవాడు అని ఈ పద్యంలో కవి చెప్పడం జరిగింది. చూడండి, ఇది సమాజంలో జరుగుతుందే కదా. అంటే ప్రతి ఒక్క స్త్రీని మనం గౌరవించాలని చెప్తున్నారు అక్కడ. ఇంకేం చెప్తున్నాడు, ఇతర డబ్బుకి మనం ఆశపడకూడదు అని చెప్తున్నాడు. ఇతరులు మేలు కోరుకోవాలి అని చెప్తున్నాడు. ఇతరులు మనల్ని ఎంత పొగిడినా మనం పొంగిపోకుండా ఉండాలి అని చెప్తున్నాడు. ఇతరులు
మనపై కోపడ్డా మనం కోపాన్ని ప్రదర్శించకుండా ఉన్నట్లయితే మనం అందరికన్నా గొప్పవాడు అని చెప్తున్నాం. ఇవన్నీ మనం ఆచరించవలసిన విషయాలే కదా. నెక్స్ట్, కొడుకులు పుట్టరటంచు నేటు రవివేకులు జీవన భ్రాంతులై, కొడుకులు పుట్టరే కౌరవేంద్రుల కనేకుల్ వారిచే నేగతుల్ వడి సంపుత్రులే యాశుకుల కుంభాటిల్లెని దుర్గతుల్ చెడునే మోక్ష పదంబ పుత్రకునకు శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర అంటే ఇక ఏ దేవుడు? శివుడు అనమాట. నాకు కొడుకులు పుట్టలేదే అని తెలివి లేని వారు బాధపడుతుంటారు. ఎందుకు బాధపడ్డావు? ధృతరాష్ట్రుడికి 100 మంది కొడుకులు ఉన్నారు, వారి వల్ల అతను ఏమన్నా మేలు ఆయనకి జరిగిందా? ఎటువంటి కీర్తి కూడా ఆయనకి లభించలేదు. అదే శుక మహర్షికి పుత్రులు లేకపోయినా అతడు మోక్షాన్ని పొందాడు. కాబట్టి పుత్రులు లేనంత మాత్రాన ముక్తి లభించకపోవడం జరగదు. కొడుకులు లేరు అని బాధపడవద్దు. 100 మంది కొడుకులు ఉన్నటువంటి ధృతరాష్ట్రుడు ఎటువంటి సుఖాన్ని అనుభవించాడు? అపకీర్తే వచ్చింది. అదే చెప్తున్నాడు ఇక్కడ. చెప్పకు చేసిన మేలు నొకప్పుడైన గాని దాని హర్షింపరుగా గొప్పలు చెప్పిన నదియును దప్పేయని చిత్తమందు దలపు కుమారి. ఓ కుమారి, నీవు ఇతరులకు చేసిన మేలును ఎప్పుడూ బయటకి చెప్పకు. అట్లా చెప్పడాన్ని ఎవరూ మెచ్చుకోరు. గొప్పలు చెప్పుకోవడం కూడా తప్పే అని తెలుసుకో. మనము ఎంత గొప్ప పనులు చేసినా, ఎన్ని పెద్ద పనులు చేసినా, ఎంత చేసినా ఇతరులకు సేవ మనము చెప్పుకోవద్దు. మన గురించి 10 మంది చెప్పుకోవాలి, కానీ మన గురించి మనమే గొప్పలు చెప్పుకున్నట్లయితే అది బడాయి అవుతుంది అన్నమాట. అందుకని మన గురించి మనం గొప్పలు ఎప్పుడూ చెప్పుకోకూడదు, అలా చెప్పుకోవడం తప్పే అని చెప్తున్నారు. అంటే ఈ పద్యం చదువుకోవడం వల్ల మనకేమర్థమైంది? మన గురించి మనం గొప్పలు చెప్పుకోకూడదు అని. నీరము తత్త లోహమున నీచి అనామకమైన సించు నా నీరమే ముత్యమట్లు నలినీదళ సంస్థితమై తనచ్చు నా నీరమే శుక్తి లోబడి మణిత్వముగాంచు సమంచిత ప్రభన్ పౌరుష వృత్తులిట్లాదము మద్యము నుత్తము గొల్చు వారికి. అంటే నీళ్లు కాలిన ఇనుము మీద పడితే ఆవిరైపోతాయి, ఆ నీళ్ళే తామరాకు మీద పడితే ముత్యాల్లా ప్రకాశిస్తాయి, ఆ నీళ్ళే ముత్యపు చిప్పలో పడితే మనుల్లా మారుతాయి. అట్లాగే మనిషి అదములతో అంటే చెడ్డవాడితో స్నేహం చేస్తే చెడ్డవాడవుతాడు, మద్యములతో స్నేహం చేస్తే మద్యముడవుతాడు, అంతే కొంచెం మంచి కొంచెం చెడు. ఉత్తములతో స్నేహం చేస్తే అంటే మంచివాడితో స్నేహం చేస్తే మంచివారితో స్నేహం చేస్తే మంచి గుణాలు అలవడతాయి. కాబట్టి మంచి వాళ్ళతో స్నేహం చేయాలి. అంటే మనం ఎవరితో స్నేహం చేస్తే వారి యొక్క లక్షణాలు వస్తాయి. కాబట్టి మనము మంచి వారితో స్నేహం చేసినట్లయితే మంచి లక్షణాలు మనకి వస్తాయి. చూసారా, ఇక్కడ నీరేమో కాలిన ఇనుప కడ్డి మీద పడితే ఎమ్మట నీరేమైపోతుంది? ఆవిరైపోతుంది. అదే నీరు తామరాకు మీద పడితే ముత్యాల్లా ప్రకాశిస్తాయి, అదే నీరు ముచ్చపు చిప్పులో పడితే ముత్యమై తిరిగి వస్తుంది. అంటే ఇక్కడ కవి చెడ్డవాడిని ఇనుముతో పోల్చాడు, కాలిన ఇనుముతో పోల్చాడు, మధ్యముడిని తామరాకుతో పోల్చాడు, ఉత్తముడిని ముత్యపు చిప్పతో పోల్చాడు. వాదంబులాడకెప్పుడు మోదంబున నిన్ను నీవు మురిసి గనుమికన్ ఖేదంబు చేయకెన్నడు సాధుల గనుగొన్న సేవ సల్పుము తనయ. ఓ తనయ, ఎప్పుడు అనవసరమైన వాదాలు చేయకు. అంటే గొడవలు పెట్టుకోవద్దు, గొడవలు జోలికి వెళ్ళొద్దు, నిన్ను నీవు పరిశీలించుకుని సంతోషంగా ఉండు. నేనేంటి అని ఫస్ట్ నీ గురించి నువ్వు తెలుసుకో. ఎవరి పట్ల భేదభావం చూపకు, తేడాలు చూపకు. ఉన్నవాడు లేనివాడు, ఆ కులము ఈ కులము, ఆ మతము ఈ ప్రాంతము, అటువంటి తేడాలేమీ చూపకు. మంచివారికి నీకు తోచినంత సహాయము చెయ్యి అని చెప్తున్నాడు. అంటే అనవసరంగా గొడవలు జరిగి పోవద్దు, ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు. ఫస్ట్ నువ్వేంటో నువ్వు తెలుసుకో, తెలుసుకుని సంతోషంగా ఉండు. ఎవరిని చిన్న చూపు చూడకు, అందరికీ నీకు తోచినంత సహాయము చెయ్యి అని ఈ పద్యం ద్వారా మనము నీతిని తెలుసుకుంటున్నాం. మానవుడే మాధవుండను
ज्ञानंबुन प्रजल सेव सल्पुम मदि मदिये नी मानवतलोनि मान्य स्थानं वने गांधी तात सद्गुण जाता मंच गुणालु गलवाडा मनिषे भगवंतुडा अने आलोचन तो प्रजलकु सेव चेयि अट्ला चेयडमे मानवत्वानिकि उन्नत स्थानमनि गांधी तात चेप्पाडु अंटे मंच गुणालु कलवाडा सद्गुण जाता सत् अंटे मंची गुण अंटे गुणालु कलवाडा मनिषे भगवंतुडा अने आलोचन तो प्रजलकु सेव चेयि अंटे मानव सेवे माधव सेव अंटे అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి పేదవాళ్ళకి నువ్వు సేవ చేసినట్లయితే అది సాక్షాత్తు ఆ భగవంతుడికే సేవ చేసినట్లు అవుతుంది. నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండ విషము కలుగువాడు కాలనాగు కన్న కడు ప్రమాదం భయ బాలనారసింహ భరతసింహ బాలనారసింహ భరతసింహ నోటితో అహహా నవ్వుతూ నొసటితో ఇట్లా వెక్కిరిస్తూ కడుపులో విషాన్ని పెట్టుకున్న వారు కాలనాగు అంటే నల్ల త్రాచు పాము కంటే ప్రమాదకరమైన వారు వాళ్లతో తగు జాగ్రత్తగా ఉండాలి అని ఈ పాట ద్వారా చెప్తున్నాడు. అంటే మనం ఇప్పుడు సమాజంలో తిరిగేటప్పుడు మంచిగా మాట్లాడి నవ్వుకుంటూ మాట్లాడి తీయగా మాట్లాడే వాళ్ళందరూ అబ్బో మంచివాళ్ళు, మనల్ని కసురు కొట్టి మన మీద కోపాన్ని ప్రదర్శించే వాళ్ళంతా చెడ్డవాళ్ళని మనకు ఒక అభిప్రాయం అంటూ ఉంటుంది కదా. కానీ అలా చూడగానే నవ్వుతూ మాట్లాడినంత మాత్రాన వాడి కడుపులో విషయం లేదు అని ఎట్లా చెప్పగలవు, మన మీద కోపం లేదు అని ఎట్లా చెప్పగలవు. అందుకనే అట్లాంటి వాళ్ళు చాలా ప్రమాదకరమైన వారు. ఎట్లా పాము పాముకి పాలు పోస్తే ఏం చేస్తుంది, విషమే కదా కక్కేది. అట్లాంటి మనుషులు కూడా అంతే అని చెప్పడం జరుగుతుంది ఈ పద్యంలో. తప్పు చేసి కూడా తమదగు తప్పును కప్పిపుచ్చువారు కలుషమతులు ఒప్పుకొనెడివారు గొప్ప మనీషులు భరతవంశ తిలక భవ్య చరిత. భరతవంశానికి తిలకం వంటి వాడా, మంచి నడవడిక గలవాడా, తప్పు చేసి కూడా తాము చేసిన తప్పును దాచిపెట్టేవారు చెడ్డవారు. ఆ నీనా ఆ చేయలే 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 అని అలా కప్పిపుచ్చుకుంటారు. తాము చేసిన తప్పును ఒప్పుకునేవారే గొప్పవారు. అవునండి, నాకు తప్పు జరిగింది, నేను తప్పు చేశాను, తెలియకుండా జరిగింది, లేకపోతే తెలిసి చేశాను, నన్ను క్షమించండి అని ఒప్పుకునేవాడే గొప్పవాడు. తప్పు చేసి కూడా నేను తప్పు చేయలేదని బుకాయించేవాడు చెడ్డవాడు. తప్పు చేశాను అని ఒప్పుకునేవాడు గొప్పవాడు అని ఈ పద్యం ద్వారా తెలుసుకుంటున్నాము. శతక కవులు నీతిని భక్తిని వైరాగ్యాన్ని కర్తవ్యాన్ని బోధిస్తూ ఎన్నో శతకాలు రాశారు. అంటే మనం అనుసరించవలసిన నీతులేంటి, ఆ భగవంతుడి మీద భక్తి ఎలా ఉండాలి, వైరాగ్యము అంటే ముసలితనంలో ఇక మనకు కావాల్సిందేంటి, ఆ భగవంతుడి నామస్మరణే కదా. కర్తవ్యం మనం చేయవలసిన పనులేంటి, ఇవన్నీ పద్యాల ద్వారా ప్రజలకు తెలియజేశారు శతక కవులు. వారు రచించిన శతక పద్యాలు సమాజం పోగడలను తెలుపుతాయి. అంటే సమాజం ఎలా ఉంది అంటే కవుల యొక్క అనుభవాలనే ఈ పద్య రూపంలో పెట్టడం జరిగింది. సమాజం ఎలా ఉంది, సమాజంలో మనం ఎలా ఉండాలి, సమాజంలోని ప్రజలు ఎలా ఉన్నారు, ఇవన్నీ సమాజంలో మన పాత్ర ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకోవడం జరుగుతుంది. మనిషి ఎలా జీవించాలో తెలుపుతాయి. వీటి వల్ల సమాజంలో నైతిక విలువలు పెంపొందించుకోవచ్చు. మనిషి చెడవాడిగా బ్రతకాల, మంచివాడిగా బ్రతకాల, ఇవన్నీ తెలుసుకోవచ్చు. శతక పద్యాలు అందరూ జీవితకాలం గుర్తుంచుకోవాల్సినవి. ఎందుకంటే ఇవి మన ప్రతి ఒక్క జీవితంలో ఇవి అనుభవాలన్నమాట, ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి. ఇటు పిల్లలకు అటు పెద్దల వారికి పెద్దవారికి అందరికీ పనికి వచ్చే విధంగా నీతులను ధర్మాలను బోధిస్తూ శతక కవులు మంచి మంచి శతకాలను సమాజానికి అందించారు. ఆ నీతులను కూడా చక్కటి ఉదాహరణతో చెబుతూ పద్యరచన గావించారు మన తెలుగు శతకకర్తలు. మన తెలుగు వారికి తెలుగు భాషకు గొప్ప సేవ చేసి ధన్యులయ్యారు. ఈ విధంగా శతక కవుల వల్ల సమాజానికి ఎంతో మేలు చేకూరుతుందని చెప్పవచ్చు. ఇంతటితో ఈ పాఠం అయిపోయింది.